ఈరోజు పటాన్చేరి నియోజకవర్గం పేదల పెన్నిధి ఆపద్ బాంధవుడు ప్రజానాయకుడు శ్రీ నీలమ్మధు ముదిరాజు గారి జన్మదినం సందర్భంగా గుమ్మడిదల మండల్ NMR యువసేన ఆధ్వర్యంలో మరియు గుమ్మడిదల మండల కేంద్రం ప్రాథమిక హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అలాగే అన్నారం వృద్ధాశ్రమంలో కూడా పెద్దవారందరికీ పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఈ పెద్దవారి ఆశీస్సులు అందరికీ నీలమ్మదన్న గారి పైన ఉండాలని, అన్నగారు రాబోయే కాలంలో ఉన్నత స్థానాలను అధిష్ఠించి పేదవారి కోసం మరెన్నో సేవా కార్యక్రమాలు NMR యువసేన తరపున రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని, ఈ పెద్దవారి ఆశీస్సులు అన్నగారిపై ఎల్లవేళలా ఉండాలని దేవుని కూడా ప్రార్థిస్తూ అష్ట ఆరోగ్యాలతో కూడా వర్ధిల్లి రాబోయే కాలంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆ దేవుని ప్రార్థించినాము. అలాగే NMR యువసేన కూడా రాబోయే కాలంలో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుండి మేము నడిపిస్తామని చెప్పుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు గౌరవ వరిలు గౌరవనీయులు నీలమ్మధు ముదిరాజు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మరి గవర్నమెంట్ హాస్పిటల్ గుమ్మడాల్లో పండ్ల పంపిణీ కార్యక్రమము రోగులకు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్నారం గ్రామంలో వృద్ధాప్య ఆశ్రమంలో పెద్దలకు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ అరటిపండ్లు వాళ్లకు పంపివ్వడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవనీయులు నీలమ్మధు ముదిరాజు గారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో రాజకీయంగా ఎదగాలని, ఈ పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో ఒక ప్రజాప్రతినిధిగా మెదక్ ఎంపీగా గెలిచి ఈ పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈనాడు నీలమ్మదన్న గారు ప్రతి ఒక్కరికి ఆపద ఉందంటే అన్న నేను నన్ను ముందుకొచ్చి NMR యువసేన తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో కూడా చేసినాం, ఇక మీద కూడా చేస్తున్నాం. గతంలో ఒక పొట్టంచేరు కాన్స్టిట్యున్సీలో ఉండే ఈరోజు మెదక్ డిస్టిక్ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా NMR యువసేన సేవా కార్యక్రమాలు ఎన్నో పేదలకు అందిస్తామని, అదేవిధంగా ఈ జరగబోయే రోజులలో అన్నగారిని మెదక్ పార్లమెంటు సభ మెదక్ పార్లమెంటు నుండి అత్యధిక మెజారిటీతో గెలిపించగలమని మనవి చేస్తున్నాం.